ముంపు గ్రామాల నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సరైంది కాదని అన్నారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ అయిన ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులను కొనరావుపేట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు. అరెస్ట్ అయిన వారిలో ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు పిల్లి కనకయ్య, వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడుముందు సర్పంచ్ రాజ్కుమార్, శివాష్పల్లి సర్పంచ్ పండుగ ప్రదీప్, జిల్లా కార్యదర్శి వనపట్ల ప్రభాకర్, రుద్రవరం నాయకులు కత్తి కనకయ్య, పండుగ పరశురాం, పొన్నం ప్రశాంత్, నాగుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి కసకాల ఎల్లయ్య, మండల నాయకులు కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, బైరవుని నందుగౌడ్, యశోద వేణు, బాగపల్లి శోభ, నిత్యానంద, మల్లేశం తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణానికి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పని పోలీసులు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, సర్పంచులను, గ్రామాల్లో ఉన్నటువంటి మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి కోనరావుపేట పోలీస్ స్టేషన్ తరలించడానికి ముందుగా తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని ఖండించాలని, ప్రశ్నించే గొంతులను ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రజా సమస్యలు కూడా వెలికి తీయకుండా, ప్రజా సమస్యలను కూడా ప్రశ్నించకుండా చేయడం అనేది దాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంటతో ఖండించాలని. కేటీఆర్ గారు సిరిసిల్లకు వచ్చినప్పుడు సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కొత్తగా మేము వేములవాడ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో కూడా మా వేములవాడ ప్రాంత మరి మా నాయకులను అరెస్ట్ చేయడం అనేదాన్ని మీరు ప్రజలందరూ కూడా, ప్రజాస్వామికి అందరూ కూడా ముక్త కట్టతో ఖండించాలని మరొకసారి నేను పిలుపునిస్తూ, మేము అడిగేది కొత్త డిమాండ్ కాదు. 2015 జూన్ 18 రాజన్నను దర్శించుకొని రాజన్న తంతల మీద ముంపు గ్రామాల నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్కి 5,04,000 ఇస్తా అన్నాడు. ఆనాడు రాత్రి టీఆర్ఎస్ పార్టీ నేతలు 10 గంటలకు పటాకులు కాల్చిండ్రు గ్రామాలలో, ఈ 12 గ్రామాల్లో. తెల్లారి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిండ్రు. మరు తెల్లారి పట్టు శాలతో సాయంత్రం సన్మానం చేసిండ్రు. వాళ్ళు కూడా మీకు 5,04,000 రూపాయలు ఇస్తున్నాం. బ్యాంక్ ఖాతాలో పడ్డట్టుగానే ఆ రోజు ఇవన్నీ చేసుకొని ఇప్పటి వరకు 2015 ఈరోజు 2022 ఇది 7 సంవత్సరాలు దాటిన డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి నిధుల జాడేదని ఈరోజు మేము ప్రశ్నించిన తప్ప అంటున్నాం. ఈరోజు కేటీఆర్ గారు రాజన్న ఆలయం అభివృద్ధి పేరిట చెరువును పూర్తి చేసిన కాడ సమావేశం ఏర్పడిస్తాం. ఆ పక్కన ఇంకా కొత్త చెరువును తవ్వలేరు. ఆ అంశాన్ని అడిగేటువంటి పరిస్థితి కానీ, ఏటా 100 కోట్లతో రాజన్న దేవుళ్ళు అభివృద్ధి పత్రం తీసుకుని పోతాడు, ఏవి ఏటా 100 కోట్లు అని చెప్పని అడుగుతారని చెప్పని భయానికే మీరు అక్రమంగా అరెస్ట్ అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ముంపు గ్రామాలలో ప్రధానంగా ఈ ప్రభుత్వమే, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, అక్కడ ఎల్లయ్యనో మల్లయ్యనో గంగయ్యనో మీ ఇల్లు నిర్మాణం నష్టపోతుంది, ఇంత ఇంటి పర్యాయం ఇస్తుందని చెప్పని ఇంటి పర్యాయం ఇచ్చింది. అతనికి ప్లాట్ ఇమ్మంటే మీకు రేషన్ కార్డు ఉందని అడుగుతుంది ప్రభుత్వం. అరే నీ దగ్గర అతను ఆ ముంపు గ్రామ సభ నిర్వాసిస్తుంటే అతను ఇబ్బంది ఉంటున్నాం. అతను బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ సమయంలో ఇతర ప్రాంతంలో గుర్తింపు కార్డు ఉందేమో, ఈ దేశంలో ఉంది కదా. ఈరోజు పరిహారం ఇచ్చి ఆ ఇంటికి పట్టా ఇమ్మంటే ఇవ్వకపోవడం, ఈరోజు ఈ ముంపు గ్రామాలకు సంబంధించి గ్రామానికో సమస్య ఉంది. ఈరోజు యువతకు 2 లక్షల రూపాయలు ఇమ్మంటే మేము ధర్నాలు చేసినప్పుడే అర్ధరాత్రి పూట వచ్చి ముంపు గ్రామాల 2 లక్షలు ఇచ్చే కార్యక్రమం, ఇంకా అనేక మంది యువతి యువకులు తప్పేందు పట్టాలు రాలేవు. ఈరోజు ఈ విధంగా గ్రామానికో సమస్యలు సమస్యలు పరిష్కారం చేయమంటే, ఈరోజు అధికారులు వచ్చినప్పుడు గతంలో మనం చరిత్ర చూసినాం, రాజులు మంత్రులు ఓ ప్రాంతానికి వస్తుంటే ఆ ప్రాంత సమస్యల పరిష్కారం అయితే ప్రజలు భావించేవారు. కానీ ఇక్కడ యువరాజుగా కొనసాగుతున్న కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి వస్తే మా ముంపు గ్రామాల సమస్యలు కానీ మా వేములవాడ సంబంధించిన దేవాలయానికి ఏట 100 కోట్లు వస్తాయని చెప్పని ఇప్పుడైతే అతను సమావేశం ఏర్పాటు చేస్తున్నాడో అది చెరువును పూడ్చి మైదానంగా మార్చి అక్కడ చెరువును తవ్వాల్సిన పరిస్థితి, మరొక చెరువు అది తవ్వుతుందని చెప్పినటువంటి ప్రశ్నించే అవకాశం ఇప్పుడు ఇవ్వకపోవడం ఇది దారుణమని మనం చెప్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. ఈ ప్రభుత్వానికి ఈరోజు చెప్పిన మాట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది మాకు అర్థమవుతా ఉంది. ఈ అక్రమ అరెస్టు ముందడుచు పేరేది. ఇప్పటికే మానవ హక్కుల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సిరిసిల్లకు తరచు కేటీఆర్ వచ్చినప్పుడల్లా ఈ అరెస్టులు అక్రమంగా చేయడం అనేది సరికాదని మానవ హక్కుల సంఘానికి చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకొని
అర్ధరాత్రి పూట సంఘ వ్యతిరేక శక్తులను అడుగుతా ఉన్నాం. ఎందుకు అర్ధరాత్రి పూట మీరు రాజిస్టర్ చేయాలని అడుగుతా ఉన్నాం? ఇది ప్రజాస్వామిక పంతాలు ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నిజంగానే అతనితో మాట్లాడే సమయంలో మీకు సంఘ వ్యతిరేకంగా కనిపించినప్పుడు అప్పుడు అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ అర్థం కానీ అసలు మోకా మీదకే కేటీఆర్ గారు ఒక ముందే ఒకరోజు ముందు అరెస్ట్ చేయడం అనేది ప్రివెంట్ అరెస్ట్ పేరిట అంటే పోలీసులకు ఉన్నటువంటి ప్రివెంట్ అరెస్ట్ ఎవరంటే మేము ముందుగా మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తుంది చెప్పండి మాట అర్ధరాత్రి పూట చేయడం సరైనది కాదనమాట సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీని ఏవైతే అమలు చేయమంటుంది. రాజన్న దేవానికి ఏటా 100 కోట్లు ఇస్తామన్నది ఇప్పటికీ 7 సంవత్సరాలు దాటింది. కేసీఆర్ గారు అందరూ నాకు బాగుంటుంది, నా లగ్గం ఇక్కడే అయింది, రాజన్న దేవుని అభివృద్ధి పథకం చూసుకోవాల్సినటువంటి బాధ్యత నేను భావిస్తున్నా. అదే సమయంలో పక్కన యాయగుట్టకు హామీ ఇచ్చిండు, శరవేగంగా అక్కడ అభివృద్ధి జరిగింది, అక్కడ ఎందుకు అభివృద్ధి చేసినాం మేము అంటున్నాం. అదే సమయంలో రాజన్న దేవుని ఎందుకు తీసుకునిచ్చినా అంటున్నాం. అదే సమయంలో ముంపు గ్రామం హామీలు ఎందుకు తీసుకునిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మరి ప్రభుత్వం కావాలని ప్రశ్నించే వారిని ఈ విధంగా పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పడుతున్నాం. రాబో రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వం తగిన రీతిలో గుణపాఠం చెప్పిన భావిస్తున్నాం. గత 8-9 సంవత్సరాలుగా ఈ చెప్పిందే చెప్పడం తప్ప దళితులు 3 ఎకరాల భూమిని ఇవ్వలేడు, గ్రామంలో డబుల్ బెడ్రూమ్. ప్రజలు ఈ ప్రభుత్వం తగిన రీతిలో గుణపాఠం చెప్పిన భావిస్తున్నాం. గత 8-9 సంవత్సరాలుగా ఈ చెప్పిందే చెప్పడం తప్ప దళితులు 3 ఎకరాల భూమిని ఇవ్వలేడు, గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇవ్వలేడు, ఈరోజు ఇంటికో ఉద్యమం అంటే ఎవరికి ఉద్యోగం ఇవ్వలేరు. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సమస్యలు మరి కొట్టుమిట్టాడుతున్న గ్రామాల్లో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. బడ్లు కొనుగోలు చేసే సమయంలో ధర్నాలు డ్రామాలు రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి వైనం కానీ రైతులకు ఈరోజు అనేక సమస్యలు ఒక కేవలం రైతు బంధించి ఇదే దిందా తెలిసిపోతుంది అన్నట్టుగా రైతు సమస్య అన్ని పరిష్కారం చేసినట్టుగా మీరు భావిస్తున్నారు. రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో రైతులు పండించిన పంటలకి ఏమైనా ఇబ్బంది అయితే ఇన్సూరెన్స్ వచ్చేది వర్తించేది, రైతులకు పనిముట్లు వచ్చేటివి, రైతులకు పైపులు వచ్చేటివి, సబ్సిడీ 90% సబ్సిడీ మీద. ఈరోజు రైతులు అనవో రామచంద్రుడి పరిస్థితి. పండించిన పంట రోజు కొనుగోలు కేంద్రాలు ఉండమంటాడు, అసలు వరే ఉంటాడు, వరేస్తే ఒరి అంటాడు ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండుగా అన్నాడు, రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం పండుగలాగా చేసి చూపించిన పరిస్థితి. రైతులకు మేలైనటువంటి జలయజ్ఞం ద్వారా నీటిని తీసుకొచ్చిన కార్యక్రమం తీసుకొని రైతుకు ఉచితంగా 7 గంటలు విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు పత్తి విత్తనాలు 1800 రూపాయల సంచిని 750 రూపాయలకి ఇచ్చి అంటే రైతు ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయడం సరైనది కాదని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.